2014 प्रधानमंत्री नरेंद्र मोदी राक मुंदु मोदी वच्चिन तर्वात देश स्वातंत्र दिनोत्सव वेडुकल्लो आ मार्पुनु खच्चितंगा गुर्तुपेट्टुकोवाल्सिंदे इप्पटिकी 10 सार्लु ఎర్రకోటపై त्रिवर्ण पताकान्नि आविष्करिंचारु प्रधानी मोदी प्रतिसारी ఆగస్టు 15న ओ प्रत्येकत कनिपिस्तूने उंदी प्रतिसारी ओक निनादं विनिपिस्तूने उंदी ई एडाति प्रधानी मोदी तीसुकुन्न स्लोगन नेशन फर्स्ट ऑलवेज फर्स्ट गत 10 ఏళ్లుగా प्रधानी मोदी विनिपिंचिन निनादालेंटी తీసుకొచ్చిన మార్పులేంటి వాటి వల్ల జరిగిన అభివృద్ధి ఏంటి కంప్లీట్ డీటెయల్స్ ఈ స్పెషల్ స్టోరీలో పంచవర్ష ప్రణాళికల పేరుతో 5 ఏళ్ల పాటు ఒకే ప్రణాళికపై కుస్తీ పట్టేవాళ్ళు ఆ ప్లానింగ్ తో జరిగిన అభివృద్ధి అంతగా కనిపించలేదు కానీ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఇయర్లీ ప్లాన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి పైగా వాటికి ఎక్స్‌పైరీ డేట్ కూడా లేదు 10 ఏళ్ల క్రితం తీసుకున్న నినాదం ఇప్పటికీ లైవ్ లోనే ఉంది అమలవుతూనే ఉంది 2014 ఆగస్టు 15 స్వచ్ఛ భారత్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఎర్రకోట ప్రసంగంలో స్వచ్ఛ భారత్ నినాదాన్ని తీసుకున్నారు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే దేశంలో ఇలాంటి మార్పులు కనిపిస్తాయన్నది స్వయంగా చేసి చూపించిన నినాదం ఇది స్వచ్ఛ భారత్ ప్రకటించే సమయంలో మోడీ చెప్పిన మాటల్లో మరోసారి గుర్తు చేసుకోవాలి భారతదేశాన్ని రాజులు రాజకీయ నాయకులు తయారు చేయలేదు రైతులు కార్మికులు యువత తల్లులు సోదరీమణులు రూపుదిద్దిన భారతం ఇది అంటూ మాట్లాడారు 2013-14 లో గ్రామీణ భారతంలో 38.4% టాయిలెట్స్ ఉండేవి ప్రధాని మోడీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ లో 2019-20 నాటికి 100కి 100% టాయిలెట్స్ నిర్మించారు ఈ ఘనత స్వచ్ఛ భారత్ వల్లే సాధ్యమైంది 2015 ఆగస్టు 15 ప్రధాని హోదాలో ఎర్రకోట వేదికగా రెండో ఏడాది తీసుకున్న ఇనిషియేటివ్ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా 10 కోట్ల జనాభా కూడా లేని దేశాలు మల్టీనేషనల్ కంపెనీలు సృష్టిస్తుంటే 132 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో చెప్పుకునేంత స్థాయిలో ఎంఎన్సీలు లేవు అలాంటి సమయంలో తీసుకున్న నినాదమే స్టార్టప్ ఇండియా 2014 ముందు ఇండియాలో కేవలం 350 స్టార్టప్స్ మాత్రమే ఉండేవి ఈ 9 ఏళ్లలో స్టార్టప్ కంపెనీలు 300 రెట్లు పెరిగాయి స్పెసిఫిక్ గా చెప్పాలంటే 90,000 స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి వీటిలో 100కు పైగా యూనికార్న్ రేంజ్ కు వెళ్ళాయి బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగిన కంపెనీలను యూనికార్న్స్ అంటారు ఇండియాలో జస్ట్ స్టార్టప్ గా మొదలై బిలియన్ డాలర్ కంపెనీగా మారినవి 100కు పైగా ఉన్నాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా 2016 ఆగస్టు 15 పర్ఫార్మ్ రిఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ స్వీయ పాలన నుంచి సుపరిపాలన వైపు అడుగులు పడాలంటూ ప్రధాని మోదీ ఓ నినాదాన్ని ఇచ్చారు ప్రజల స్థితిగతులు మారాలని ప్రజలందరికీ నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలన్నదే మోదీ చెప్పిన సుపరిపాలన జీవన ప్రమాణాలు మెరుగుపడడమంటే పేదరికం నుంచి బయటపడడమే రీసెంట్ గా నీతి ఆయోగ్ కూడా 2016 నాటి పేదరికాన్ని 2021 తో పోల్చుతూ ఓ రిపోర్ట్ ఇచ్చింది దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనేది ఆ రిపోర్ట్ సారాంశం 2016 లో తీసుకున్న సుపరిపాలన నినాదం ఇండియాపై ఉన్న పేద దేశం అనే రిమార్క్ ను చెర్పేస్తుంది 2017 ఆగస్టు 15 న్యూ ఇండియా నినాదం 2022 నాటికి సరికొత్త భారతాన్ని తయారు చేయాలనే సంకల్పంతో ప్రకటించిన నినాదమే ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూ ఇండియా స్లోగన్ ను వినిపించారు దీని లక్ష్యం ఒక్కటే ఇండియాలో కమ్యూనిజం కాస్టిజం కరప్షన్ ఈ మూడింటిని నిర్మూలించడమే మోడీ ప్రకటించిన న్యూ ఇండియా కాన్సెప్ట్ దేశంలోని ప్రతి ఒక్కరూ సమానమేనని ఆ సమానత్వంతోనే మార్పు సాధ్యమవుతుందని ప్రకటించారు ఆనాడు 2018 ఆగస్టు 15 జీఎస్టీ రికార్డ్స్ టాక్స్ పేయర్స్ ను గౌరవిస్తూ పేదల జీవితాల్లో మార్పు తీసుకొద్దామనే నినాదాన్ని తీసుకున్నారు ప్రధాని మోదీ ఒకే దేశం ఒకే పన్నులో భాగంగా 2017 జూలై 1న జీఎస్టీ తీసుకొచ్చారు ఏడాదిలోనే 5 లక్షల కోట్ల జీఎస్టీ కలెక్షన్లు వచ్చాయి అప్పుడు మొదలైన రికార్డులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి కరోనా సమయంలోనూ జీఎస్టీ రికార్డులు ఆగలేదు 2019 ఆగస్టు 15 ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ అభివృద్ధి ఎర్రకోట సాక్షిగా కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన గొప్ప సందేశం ఇది త్వరలోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెప్పారు చెప్పిన 2 నెలల్లోనే అంటే 2019 అక్టోబర్ 31న
ఆర్టికల్ 370 రద్దు చేసి చూపించారు. 2020 ఆగస్టు 15 ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతున్న వేళ ప్రధాని మోదీ ప్రకటించిన అతిపెద్ద స్టిములస్ ప్యాకేజ్ ఇది. భారతదేశం కని విని ఎరుగని ఉద్దీపన పథకం ఇది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ ఎలా ఆగిపోయిందో చూసాం. అందుకే ఆత్మనిర్భర్ భారత్ ప్రకటించారు ప్రధాని మోదీ. మేక్ ఇన్ ఇండియాకు ఇంపార్టెన్స్ ఇచ్చారాయన. దాని కారణంగానే పిఎల్ఐ ప్రోగ్రామ్ లో భాగంగా 5998 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 276,000 కోట్ల రూపాయల ప్రొడక్షన్ జరిగింది. ఎగుమతులు 128,000 కోట్లకు పెరిగాయి. ఇదంతా ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా ఫలితమే. 2021 ఆగస్టు 15 సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అందరికీ అభివృద్ధి అనేది ఈ స్లోగన్ సారాంశం. భారత్ ఒక సూపర్ పవర్ గా ఎదగాలని ఫస్ట్ టైం ప్రధాని మోదీ నుంచి వినిపించింది కూడా అప్పుడే. అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. వందే భారత్ ట్రైన్లను అనౌన్స్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ప్రకటించారు. 2022 ఆగస్టు 15 పంచ్ ప్రాణ్ ఇండియా ఫస్ట్ యునైటెడ్ ఇండియా పేరుతో ఓ ఇనిషియేటివ్ తీసుకున్నారు ప్రధాని మోదీ. వచ్చే 25 ఏళ్లలో ఇండియా ఎలా ఉండాలన్న దానిపై కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేశారు. విశ్వగురు నినాదం కూడా అందులోంచి వచ్చిందే. ఎవరో ఇచ్చే సర్టిఫికెట్లపై కాకుండా సొంత కాళ్లపై నిలబడదాం అని పిలుపునిచ్చారు. భారతదేశ లక్ష్యాలకు అనుగుణంగా సొంత చట్టాలు చట్టాల్లో మార్పులు ప్రతిపాదించారు. ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకోవడం కంటే ఇండియానే విశ్వగురువుగా ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2023 ఆగస్టు 15 నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. 2047 నాటికి ఇండియాను డెవలప్డ్ కంట్రీగా చూడడమే మనందరి లక్ష్యం కావాలన్నారు ప్రధాని మోదీ. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే సంపన్న శక్తివంతమైన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంటుందన్నారు. అమెరికా చైనా తర్వాత స్థానంలో ఉండేది భారతేనన్న ప్రధాని ఆ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓవరాల్ గా గత 10 ఏళ్లుగా ప్రతి ఏటా ఓ ప్రత్యేక నినాదాన్ని తీసుకుని దాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తోంది మోదీ ప్రభుత్వం.